వస్తాయి తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి మూల విరాట్కి వజ్ర కిరీటం సిద్ధమైంది ఈ కిరీటాన్ని పెద్దాపురం శ్రీ లలిత ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మట్టె సత్యప్రసాద్ స్వామి వారికి తయారు చేయించారు 682 గ్రాముల బంగారం 3764 వజ్రాలు కెంపు పచ్చలతో ప్రముఖ వ్యాపార సంస్థతో ఈ కిరీటాన్ని తయారు చేయించారు దాత మట్టె సత్యప్రసాద్ అందించిన ఈ వజ్ర కిరీటాన్ని స్వామి వారి 132వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి మూల విరాట్ శిరస్సుకు అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో ఈవో సత్యనారాయణ మూర్తి పిఆర్ఓ కొండలరావు చైర్మన్ ఐవి రోహిత్ వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు బెంగళూరుకు చెందిన తిరుమల ట్రస్ట్ సహకారంతో కడప జిల్లా కొంగలవీడు మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంఈఓ చెన్నయ్య ఉపాధ్యాయుడు రాజశేఖర్ ఆచారి స్థానిక వ్యాపారవేత్త చక్రపాణిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ చెన్నయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తిరుమల ట్రస్ట్ వారు ఈ ప్రాంత విద్యార్థులకు నోట్ పుస్తకాలు కంపాస్లు పెన్నులు పెన్సిళ్లతో పాటు ఎరేజర్లు పలకలు ఇతర విద్యా సామగ్రితో ప్రతి ఏటా అందిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలిపారు దీనివల్ల ఎంతమంది పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు చిన్న ఇట దిర్గమ్మ నోట్బుక్లు పెన్సిల్ పెన్సిల్ బల్బాలు చిన్న ఇట దిర్గమ్మ ఒక్క నిమిషం నెక్స్ట్ చిన్న ఇట్ చూడనా ट्रस्ट सहकार बर्देल गोपाल मंडल में उठे प्राथमिक पाठशाल प्रभु पाठशाल अभी ट्रस्ट सहकार पेद पिल को विद्या अभ्यास प्रक्रिया उपकार परकरा अभी प्रति संवस अटे पद संवस इप्ड वरकू नूत विद्या अकाडमिक प्रारंभ में गोपाल पद्धति पद्धति अभी पाठशाल पिल आगे आर गंट वरकू अटे ईद वरकू वाल कावासी विद्या परकाली अटे पिछले विद्यार्थुक नोट पुस्तक पेनल बलपाल स्टेट तरवा एरेजर पे अभी अंत विद्यार्थी की उपयोग पड़े बड़ी विद्या परकाली मैं दादा उड़े वाल सहोदय तो पेद पिछले विद्यादान
ప్రకటించడం జరిగింది। విద్యా దానం అనేది ఒక గొప్ప మహాదానము। మనకి ఎన్నో దాన కర్మలు ఉన్నాయి, వాటిలో కూడా ఇది ఒక ప్రధానమైంది। దీని ద్వారా పిల్లలకు విద్యాభ్యాసం కొనసాగించడానికి ప్రోత్సహించడానికి తిరుమల ట్రస్ట్ వారికి ఎంతో హృదయంతో సహృదయంతో వారికి ఉపయోగపడుతున్నారు। మరి ఈ రెండు పండుగలు కూడా ఈ తిరుమల ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు। ఇదే దోస్తో ఈ యొక్క కార్యక్రమాన్ని మా కొనసాగిస్తూ పేద విద్యార్థులకు సహకరిస్తానని ఆశిస్తూ వారికి కూడా మంచి ఆయుర్ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ రుద్రవరం రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో నర్సాపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు। ఎఫ్ఆర్ఓ శ్రీపతి నాయుడు మాట్లాడుతూ నల్లమల్ల అడవి పులుల యొక్క ఆవాసమని అన్నారు। పులులను రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడదామని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో నర్సాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం విజయ్ కుమార్, ఎంపీపీ కిరణ్ కుమార్, డిఆర్ఓ ముర్తా జావలి, ఎఫ్ఎస్ఓలు కిషోర్ నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్బీఓలు ఏపీఓలు పాల్గొన్నారు। శ్రావణ మాసం ఆరంభం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లా ఆరాధ్య దైవం పాలకొండలో వెలిసిన శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు। శుక్రవారం అమ్మవారికి ప్రీతికరం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ ఎం శ్రావణి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు। ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె శ్రావణ మాసం శుభాకాంక్షలను స్థానిక మహిళలకు తెలిపారు। శత్రువాదులు ఇంటి బాధలు ఐదు రకాలైనటువంటి ఆ బాధలన్నిటినీ పోగొట్టుకుని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మంచి ఆలోచనతో అందరికీ ఉపయోగపడే విధంగా అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ధనగణక వస్తువుల హన్నులతో తొలగొడాలని అమ్మవారి ఆశీస్సు మీ అందరిపై మీ కుటుంబంపై ఉండి అమ్మవారి తాలూకా కరుణా కటాక్ష వీక్షణములు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। మరి కొద్దిసేపట్లో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు। నమస్కారం, నా పేరు శ్రావణి। ఈరోజు కోటదుర్గమ్మ దేవి టెంపుల్ మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి। ఇక్కడ కుంకుమ పూజ, రకరకాల పూజలు అమ్మవారికి జరుగుతూ ఉన్నాయి। మహిళలందరికీ నా తరఫున ఈ శ్రావణ శుక్రవార శుభాకాంక్ష। చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ భారత్ పూజ చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు। ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి ప్రధానంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు। గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది కలుగుతుండటంతో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి చొరవతో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు। త్వరలో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు। ఇది సపరేట్ చేసుకుంటే ఇప్పుడు అన్ని బోర్డ్స్ ఉండేది అక్కడ ఇంకా బోర్డు అన్ని బోర్డ్స్ వెళ్ళిపోయింది అక్కడి ఇంకా ఆడే అసలు పంపిస్తాను పబ్లిక్ చెప్పబోయేది కలెక్షన్ కట్ చేస్తే
బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెచ్జీసీఎంఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు రామకృష్ణారెడ్డి పలువురికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. క్యాన్సర్కి చికిత్స నివారణ మార్గం ఉందన్నారు. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు సహజంగా వస్తుంటాయని, ఋతుస్రావం సమయంలో రక్తస్రావం ఏర్పడటం వల్ల క్యాన్సర్ వ్యాపిస్తోందని తెలియజేశారు. పురుషులలో ధూమపానం, మద్యపానం వల్ల పొగాకు ఉత్పత్తులలో ఉరమలడం వల్ల క్యాన్సర్ వ్యాధికి గురవుతారని తెలిపారు. అయితే వీటిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే కోలుకుంటారని తెలిపారు. కీమోథెరపీ, మరొక రెండు రకాల వైద్యాల వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ మహార్ కుమార్, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా నయం అవుతుంది అనే అవగాహన ఎంకరేజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రాణాంతకం అని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ దాన్ని మొదటి స్టేజ్లో మనం గుర్తించినట్లయితే, అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో గుర్తించినట్లయితే, కంప్లీట్గా టైం చేసి మనకి అందరిలాగే నార్మల్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో అయితే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అయితే రొమ్ము క్యాన్సర్ మరియు సర్వీస్ క్యాన్సర్, కాబట్టి నుంచి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అదే మగవాళ్ళు అయితే మొత్తం నోటి క్యాన్సరు, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు స్టమాక్ క్యాన్సర్స్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి. ఇవే కాకుండా క్యాన్సర్లో క్యాన్సర్ అనేది మన బాడీలో ఏ ఆర్గన్కైనా కానీ రావచ్చు. ఈ కార్తీక ఇవేంటంటే చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ప్రధానంగా నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ముఖ్య కారణం స్మోకింగ్. స్మోకింగ్ అనే కాదు, టొబాకో ప్రొడక్ట్స్ ఏది యూజ్ చేసినా కానీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. సో ఈ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు, రొమ్ము క్యాన్సర్ అయితే నేను రొమ్ములో గడ్డలాగా కట్టడం, లేదా నిప్పుల నుంచి బ్లడ్లాగా బ్లడ్డీ పూరిలాగా అంటే రక్తంతో పూర్తిగా బయటకు రావడం, కొంటు రావడం. అంటే గర్భసంచి ముందు ద్వారా క్యాన్సర్ అయితే మాత్రం ఋతుక్రమం మధ్యలో మెన్స్ట్రుయల్ సైకిల్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, పొత్తి కడుపులో నొప్పి రావడం. సో ఇలాంటి ఇవే కాకుండా చాలా లక్షణాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉన్నట్టయితే, ఎస్పెషల్లీ 40 ఏళ్ళు దాటడం మైలెట్గా ఉన్నట్లయితే మాత్రం ఒకసారి. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆర్టీడీ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీటీ ద్వారా చెంచు గిరిజనులు కలిసి ఉంటే కలదు సుఖం అనే నాటిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్టీటీ ఏరియా టీం లీడర్ మాట్లాడుతూ అడవులను కాపాడుతూ పులులను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మన భారతదేశంలో మొత్తము ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 75 మాత్రమే ఉన్నాయి. అందులో చెంచుస్ ఒకటి. దీన్ని ఎవరు డిక్లేర్ చేస్తారంటే, దీన్ని ఎవరు ప్రకటిస్తారు అంటే హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ కాదు, హోమ్ మంత్రిత్వ శాఖ. దీనికి ప్రధానమైన క్రైటీరియా ఏంటి అంటే, ఒక ట్రైబల్ గ్రూప్ ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా ప్రకటించాలి అంటే వారి పాపులేషన్, వారి యొక్క సంతతి లేకపోతే వారి జనాభా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఒక్కరి జనాభా పెరుగుతూ ఉంది, 100 కోట్ల నుంచి 130 కోట్లు 130 కోట్ల నుంచి 150 కోట్లు. కానీ చెంచుల జనాభా, చెంచుల జాతి జనాభా పెరగట్లేదు, అలానే ఉంది లేకపోతే తగ్గిపోతుంది కాలక్రమేణ. అలాంటి ట్రైబల్ గ్రూప్ నే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా డిక్లేర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేతన శంకర్రావు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో జిల్లా అధ్యక్షులు గుడిసె శివన్న ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓబీసీ గణన చేస్తారా, పదవి నుండి తప్పుకుంటారా అని మోడీని ప్రశ్నించారు. 1990 ఆగస్టు 7వ తేదీన బీసీ మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేస్తామని పార్లమెంట్ ప్రకటించిన దినంగా ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో పెద్ద ఎత్తున మహాసభను నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 8వ తేదీన పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని 28 రాష్ట్రాల ప్రతినిధులు,
వేలాదిగా వచ్చి సభను జయప్రదం చేయాలన్నారు. ఇప్పటికే కార్యక్రమానికి 22 రాజకీయ పార్టీల మద్దతును ప్రకటించాయని అన్నారు. జనాభాలో 60 కోట్లకు పైగా ఉన్న ఓబీసీల న్యాయమైన కోరికలను తీర్చుటకు కేంద్రంపై సమరభేరి మోగించాలని వివిధ రాష్ట్రాల ఓబీసీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు సూచించారు. వివిధ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు తమ మద్దతును తెలియజేశారని, నాటి సమావేశానికి బీజేపీయేతర పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానించడం జరిగిందని చెప్పారు. కమిటీ తీసుకున్న నిర్ణయాలలో ప్రధానమైన ఓబీసీ గణన చేపట్టాలని, 52% ఉన్న ఓబీసీలకు కేంద్ర రాష్ట్ర శాసనసభలలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ను రద్దు చేయాలని, ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగిందని పేర్కొన్నారు. క్రాంతి కుమార్, నాగమల్లేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వరులు, జిల్లా అధ్యక్షులు గుడిసె శివనలు పాల్గొని ప్రసంగించారు. బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు కె శివరాం, నాయకులు బాలాజీ, సత్యన్న, కె బలరాం, గిరి ప్రసాద్, వీరన్న, గిరి, మల్లికార్జునగౌడ్, శ్రీనివాసులు, వీరేష్, ఈరన్న, మల్లికార్జున, శివ, భాష తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా వారికి న్యాయం చేయమని ఆ నివేదికను సమర్పించి 7వ తారీఖున పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి విపి సింగ్ గారు ప్రవేశపెడితే అన్ని రాజకీయ పక్షాలు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం ఈరోజు వరకు కూడా మేము మర్చిపోలేనటువంటి అంశాలేంటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా బిపి మండల్ గారు ఏదైతే ఆశించాడో ఆయన యొక్క ఆశయాలకి, ఆయన యొక్క సిద్ధాంతాలకి దేశంలో ఉన్నటువంటి బీసీ కులసంఘ నాయకులందరూ ఉవెత్తున రేపు ఢిల్లీలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని అన్ని రాష్ట్రాల్లో బీసీ సంఘాలను కూడా మరి ఆ యొక్క కార్యక్రమం విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు కూడా బీసీ వర్గాలకి, ఓబీసీ వర్గాలకి రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా సరైనటువంటి దాభాషా పాత్రంగా న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, స్వపక్షంలో ఉన్నప్పుడు పార్టీలన్నీ కూడా బీసీలకి ఓబీసీ కుల గణాంకాలు చేయాలి అని చెప్పని ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడతాం. రాష్ట్ర అధ్యక్షుడు జయశంకర్రావు గారు, అట్లాగే యువజన అధ్యక్షుడు క్రాంతి కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి రామేశ్వరరావు, అట్లాగే ముప్పన వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీసీల కోసం పోరాడుతూ నిత్యం నిరంతరము బీసీల కోసం ఈ వయసులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ యువకుల్లో పరిగెడుతున్న మా కేశవ శంకరరావు గారి సారథ్యంలో మేమందరూ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము. చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని మా కర్నూలు జిల్లా వ్యాప్తంగా అందరినీ కదిలించేందుకు పార్టీలకు అతీతంగా బీసీలందరినీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కదిలిస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే కర్నూలు జిల్లాలో ఉండే బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేసే కమిటీలోన అందరూ పాల్పంచుకొని బీసీలకు రావాల్సిన హక్కుల కోసం మీరందరూ పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని, ఆ తాలూకా కమిటీలో కానీ మండల కమిటీలో కానీ అందరూ ప్రాతినిధ్యం వహించే విధంగా మీరందరూ ముందుకు రావాలని చెప్పి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నేను మీ అందరికీ పత్రికా ముఖంగా సవినయంగా మనవి చేస్తున్నాను. మరి ఒకటే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తీసుకున్న నినాదం ఒకటే, ముందర జనగణన చేయండి, మా దామాషా ప్రకారం మా వాటా మాకు ఇవ్వండి అనేది ఒక నినాదం. అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గ మండల, అదేవిధంగా మరి గ్రామాల్లో మొత్తం కమిటీలు నిర్మాణం చేసుకోవటం, ఆ నిర్మాణం ద్వారా ఈ యొక్క ఏదైతే మన వాదన ఉందో ఆ వాదనని బలపరిచే విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది చాలా ముఖ్యం. అదేవిధంగా మనం గమనిస్తే ఈరోజు జనగణన మీద చాలా స్పష్టంగా ప్రభుత్వాలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మేమే సొంతంగా చేసుకుంటాం జనగణనని కూడా చాలామంది ముఖ్యమంత్రులు, నితీష్ కుమార్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న తేజస్వి ప్రతిపక్షంలో ఉన్న ఆ యొక్క రాష్ట్రాల్లో ఇక్కడ స్టాలిన్ గారు కానీ ఇట్లా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి మన రాష్ట్రంలో బీసీ బీసీ అని జపం చేసుకుంటున్న ఈ యొక్క ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎందుకని ఈ జనగణన మీద చాలా స్పష్టత ఇవ్వటం లేదు, జనాభా దామాషా ఎంతో తెలియచేయటం లేదు కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే జనాభా దామాషా ఎవరెవరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వీళ్ళ రాజకీయ ప్రస్థానమే ఉండదు అనే ఒక ఆలోచనతోనే జనగణన జరగకూడదని చెప్పేసి అనే ఆలోచనతోనే వీళ్ళ ఆలోచన ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఈ బీసీ జాతి అభివృద్ధి చెందాలనే ఆలోచన ఎప్పుడు ఉండదని మా బీసీ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం మన యొక్క శక్తిని పెంచుకునే విధంగా మనం బలోపేతం అవ్వాలి.
భారతీయ జనతా పార్టీ ఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశపూర్వకంగానే ఈడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం భాష విమర్శించారు. అధికారం అడ్డుపెట్టుకుని బీజేపీ పార్టీ కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారని అలాంటి కుటుంబానికి చెందిన గాంధీ కుటుంబ సభ్యులను అక్రమ కేసుల పేరుతో అడగదొక్కే ప్రయత్నం చేయడం మోడీకి తగదన్నారు. 2024లో ఆయన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తేవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గ్యాస్ కానివ్వండి, రైతులకు సంబంధించిన వస్తువుల మీద కానివ్వండి, సామాన్యుడు జిఎస్టి ఇవన్నీ పెట్టి ఇండియాలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక అర్థం కాలేని పాలన అయిపోయింది. నరేంద్ర మోడీ గారు పేదల ముఖ్యమంత్రి, పేదల ప్రధానమంత్రి కాదు, ధనవంతుల ప్రధాని, కార్పొరేటర్ల ప్రధాని. ఆయన నచ్చినట్లుగా ఎవరెవరు ఇన్ని కోట్లు బ్యాంకులలో లోన్ తీసుకున్నా కూడా ఇక కొడతానే కూడా కేంద్రం సహకారం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాబోయేలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యం. ఈరోజు బీజేపీ లీడర్ల మీద ఎన్నో కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద 10 సంవత్సరాలలో ఎక్కడ ప్రధానమంత్రి మన్మోహన్ మీద కానీ ఎక్కడైనా కానీ ఏ కేసులు లేవు. ఒక సంస్థను అడ్డుపెట్టుకొని గంటల తరబడి ఈడీ విచారణ జరపడం చాలా ఘోరమైన పిరికిబంది చర్య ఇది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, మా మేడం గారిని, రాహుల్ గాంధీ సార్ను చిత్రాంశాలు పెట్టడం ఇది చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ప్రజలు ఈసారైనా మేల్కొని రానున్న 24 ఎలక్షన్లో ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. నిత్యావసర వస్తువులు కానివ్వండి, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, జిఎస్టీ అని చాలా వరకు సామాన్యమైన ప్రజలు అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలంటే, బతకలాలు లేకుండా ఉండాలంటే ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి. శ్రీమతి సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తే ఎంపీ ఎలక్షన్లో వ్యతిరేకంగా బీజేపీకి వేయాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, సోనియా గాంధీ గారిని ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఈ ఇండియాలో ఉన్న భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ప్రజలందరికీ ఒక మనవి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, లౌకికవాదాన్ని అంటుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. అంటే దీన్ని కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.